గోరా ఆరోగ్యం ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం చర్మ వ్యాధులు అనే పుస్తకంలో నుండి దద్దుర్లు గురించి తెలుసుకుందాం. దద్దుర్లనే చెలితం అని, అర్టికేరియా అని అంటారు. దద్దుర్లు ఏ వయసు వారికైనా రావచ్చు. దద్దుర్లు ఒక్కొక్కసారి శరీరంలో ఒక ప్రాంతానికే పరిమితం అవుతాయి. ఎక్కువ సందర్భాల్లో ఒళ్లంతా దద్దుర్లు వస్తాయి. సాధారణంగా దద్దుర్లు అకస్మాత్తుగా వస్తాయి. తేనెటీగ గానీ కందిరిగ గానీ కుడితే ఎలా దద్దురు వస్తుందో అర్టికేరియా దద్దుర్లు కూడా చూడటానికి అలాగే ఉంటాయి. అర్టికేరియా దద్దురు గులాబీ రంగులో ఉంటుంది. దద్దురు వచ్చిన మేరంతా చర్మం ఎర్రగా ఉంటుంది, ఉబ్బుగా కనబడుతుంది. దద్దుర్లు సాధారణంగా ఒకే ఆకారంలో కాకుండా వివిధ ఆకారాలలో ఉంటాయి. చలితం దద్దుర్లు చాలా దురద అనిపిస్తాయి. దురద విపరీతంగా అనిపించి బాగా గోకేయడం ఉంటుంది. కొందరికి చలితం కొద్ది గంటల్లో తగ్గిపోతుంది. చలితం చల్లగాలి వల్ల, ఎండల వల్ల మరింత ఎక్కువ అవుతాయి. ఇప్పుడు దద్దుర్లు రావడానికి కారణమేంటో తెలుసుకుందాం. ఎలర్జీ, ఆహారం సరిపడక దద్దుర్లు రావచ్చు. ముఖ్యంగా చేపలు, పంది మాంసం, కుక్క గొడుగులు, మామిడి పళ్ళు తిన్నప్పుడు ఫుడ్ ఎలర్జీ కలిగి దద్దుర్లు రావచ్చు. పెన్సిలిన్, ఏటీఎస్, సల్ఫా, ఆస్పిరిన్ మందులు సరిపడక అర్టికేరియా రావచ్చు. కడుపులో పాములు ఉంటే కూడా ఎలర్జీ లక్షణాలు కలిగి దద్దుర్లు వస్తాయి. కొన్ని రకాల వాసనలు, పుప్పొడి, ఈకల వాసనలు అర్టికేరియాని కలగజేస్తాయి. వ్యాధులు, చెవిలో చీము, పిప్పిపన్ను, సైనసైటిస్, పసరతిత్తి, మూత్రపిండాల వ్యాధులు ఉన్న వారిలో కూడా దద్దుర్లు రావచ్చు. మానసికమైన కారణాలు, మానసికంగా దిగులు, ఆందోళన ఉన్నవారిలో అర్టికేరియా రావచ్చు. భౌతిక కారణాలు, అతిగా చల్లదనం ఉన్నా, వేడిగా ఉన్నా అర్టికేరియా వస్తుంది. అలవాటు లేకుండా ఎండలో తిరిగినా అర్టికేరియా వస్తుంది. అర్టికేరియాకి చికిత్స, ఫుడ్ ఎలర్జీ దేనికి వస్తుందో గమనించి దాన్ని తినడం మానివేయాలి. మందులకి ఎలర్జీ ఉంటే ఆ మందులను వాడకూడదు. కడుపులో పాములు ఉంటే అవి పోవడానికి మందులు వాడాలి. వ్యాధులు ఉంటే తగ్గడానికి యాంటీబయాటిక్స్ వాడాలి. సైకలాజికల్ కారణాలు ఉంటే ట్రాంక్విలైజర్స్ వాడాలి. భౌతిక కారణాలు అయితే వాటిని చక్కదిద్దుకోవాలి. అర్టికేరియా వచ్చినప్పుడు పూర్తి విశ్రాంతి తీసుకోవాలి. ఫుడ్ ఎలర్జీ అయితే విరోచనం అవ్వడానికి మందు ఇవ్వాలి. యాంటీహిస్టమిన్ మందులు, కార్టినోస్టెరాయిడ్స్ వాడాలి. ఎడ్రినలిన్, కాల్షియం గ్లూకోనేట్ ఇంజెక్షన్ ఇవ్వాలి. సైకలాజికల్ కారణం అయితే సైకోథెరపీ ఇవ్వాలి. ఈరోజు మనం దద్దుర్లు గురించి తెలుసుకున్నాం కదా. వచ్చే ఎపిసోడ్లో వెంట్రుకలు రాలిపోవడం గురించి తెలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ఆరోగ్యం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ డౌన్లోడ్ సమరం మల్టీ ఛానల్ యాప్ అండ్ వాచ్ యువర్ ఫేవరెట్ ఛానల్స్ ఫ్రమ్ యువర్ మొబైల్. యాప్ అవైలబుల్ ఆన్ గూగుల్ ప్లే స్టోర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్స్.